ఏంటో తీసుకొచ్చిందయ్యా భోజనం అని ఇక్కడ పెట్టింది ఇందులో ఏమైనా కలిపిందా అని నాకు అర్థం కావట్లేదు మాట్లాడయ్యా అని మూడు గంటలు ఏం చేయక్కర్లా ఎందుకని ఎందుకనంటే ఆమెను భోజనం పెట్టడానికే ప్రభువు నీకు ఇచ్చాడు కాబట్టి చాలా విషయాలు గ్రహించడానికి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు దానికి మించినవి కొన్ని ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ప్రభువును అడగబద్దులమై ఉన్నాం బండి తీసేవనుకో కారు తీసేవనుకో తప్పనిసరిగా ప్రార్థన చేసుకునే వెళ్ళాలి మేము ఇంకొక రెండు నిమిషాల ముందు వచ్చేవాళ్ళం ఇక్కడే ఇక్కడంటే ఇక్కడ ఈ టర్నింగ్ లో ఈ ఊరు ఆయన ఇటు అటు నుంచి వస్తున్నాడు అనుకుంటా ఇంకొక కుర్రోడు మంచి ఫాస్ట్ లో వెళ్తున్న పల్సర్ బైక్ అంట కొట్టే గొడతంలో రక్తవాదం అయిపోయారు ఇక్కడే చూసారా నేను ఇట్లా దండం పెట్టి చెప్తున్నాను మీ పిల్లలకు పల్సర్ బైకులు కొనద్దు బాబు అని అది సైతాన్ సింధులేసిందంట పల్సర్ బైక్ అని వీళ్ళేమో దాని మెళ్ళ మీద ఎక్కుతున్నారు అది ఎందుకు వదిలిపెడితే ఎగరేసి పడేస్తుంది తలకాయ పగిలిపోతే అంత తేలికేం కాదు బ్లడ్ క్లాట్ అయిందంటే ప్రాణం పోద్ది ఊరికినే పోదు ఉన్న 7 లక్షలు అవజయించి ఇంకొక 3 లక్షలు అప్పు చేయించి పోద్ది అందుకే సేవకుడు చెప్పేది ఒక్కొక్క మాట మీరు బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి ప్రొద్దుటే ఒక కాల్ వచ్చింది తోకల వారి పాలెం అంట అయ్యా మా తోకల వారి పాలెం అంది చెప్పమ్మా అన్న పామర్లోనే ఉన్నా నేను అప్పుడు పొద్దుండే 8 గంటలకి ఏంటమ్మా అంటే మా అబ్బాయి సెల్ ఫోన్ పోయింది పాస్టర్ గారు ప్రార్థన చేయరు అంట నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా అన్న టీవీలో చూశానయ్యా అంది ఏం చేస్తాడు మీ అబ్బాయి అన్న డిగ్రీ చదువుతున్నాడంట నేనన్నా నువ్వేమి అనుకోనంటే దొరకకుండా ప్రార్థన చేస్తానన్నా అట్ట కాదయ్యా నీ అంటాను ఇప్పుడు నవ్వుతున్నావు కానీ రేపు పద్దెనిమిది దొరికిందంటే వాడు దొరకకుండా పోతాడు నీకు సెల్ ఫోన్ కావాలా వాడు కావాలా అన్న పెట్టేసింది మీరు నమ్మండి బిడ్డలు క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేసి పంపాలి బండి తీయంగానే మనం ప్రార్థన చెయ్యాలి ప్రభు చిత్తాన్ని అడగాలి దైవజనుడైనటువంటి అపొస్తుడైన పౌలు ప్రభు అక్కడ వెళ్ళొద్దంటే ఆ అంటే ఆగిపోయాడు ఏంటి ప్రభు అని చిత్తం అంటుంటే ప్రభువు చూపించాడు మాసిదోనియా నుండి ఒకడు వచ్చి సహాయము చేయమని తనను వేడుకొనుట రాత్రి వేళ దర్శనంలో కలిగింది 10వ వచనం అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసిదని అబ్బా కన్ఫర్మేషన్ ఆఫ్ ద గాడ్స్ కాల్ దేవుని యొక్క చిత్తం తెలుసుకున్నారు అబ్బా అక్కడికి వెళ్ళొద్దని ప్రభువు చెప్పాడు కానీ ఇక్కడికి మాత్రం వెళ్ళమని చెప్తున్నాడని వాళ్ళకి పలవా దొరికిన దానికన్నా ఎక్కువ ఆనందం అయిపోయింది దేవుని వాక్యం దొరికితే మీకు కూడా అంతే నిర్మల క్షీరము వంటిది నిత్యానందము వంటిది నిర్మల క్షీరము వంటిది నిత్యానందము వంటిది నీ పాలతో మమ్ము పెంచి నీ బాటలో మమ్ము నడిపేని మమ్ము పెంచి నీ బాటలో మమ్ము నడిపేని మను మాకియోగా ఓ నీ బలమును మాకియోగా దేవా నీ దివ్యవాక్యమా వాక్యాన్ని అట్ట పట్టుకోవాలి దేవుని చిత్తాన్ని అట్ట పట్టుకోవాలి మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కూడా దేవుడు దర్శనాల ద్వారా స్వరం ద్వారా చాలాసార్లు మాట్లాడుతున్నాడు సేవకులతో కూడా ప్రభు చెప్తున్నాడు కానీ మనము చెప్పండి వినలేని స్థితిలో ఉన్నాం పిల్లలతో కూడా ఇక్కడ చూడండి మీ అమ్మా నాన్నలు మీతో ఎన్నో విషయాలు చెప్తున్నారు మీరు ఎక్కడ ఉన్నారు వినలేని స్థితిలో ఐ లైక్ దట్
ఇక్కడంట దేవుడు దర్శనం ఇవ్వడంలోనే పౌలు ఎట్లా స్పందించాడు చెప్పండి ఎవరన్నా వెంటనే చెప్పండి ఈ మౌనించి వచ్చిన వాళ్ళకి వచ్చి ఓ పెద్ద వచ్చి అనుకో మాకు నిన్న చెప్పానని వాళ్ళకి తెలిసింది అంతే చెప్పండి వెంటనే ఎట్లా స్పందించాలి దేవుని మాటకి ఎలా స్పందించాలి అంటే కేకతో వెనక్కి తిరగాలి వెంటనే స్పందించాలి పౌలు ఎట్లా స్పందించాడు దేవునికి రాత్రి వెంటనే స్పందించే బిడ్డలు కావాలి అక్కడక్కడ మీకు తగులుతారు ప్రభు నామాన స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు ప్రభు నన్ను పిలిచాడు నేనేమో వినలేదు అప్పుడు మా ఆవిడ చచ్చిపోయిందని మొదలెడతారు చూసారా అంత బాధ వచ్చిందా అన్నీ పోగొట్టుకునేదాకా ఉండాలా మనం చెప్పండి వద్దు దేవుడు మనల్ని పిలిచినప్పుడు వెంటనే స్పందించాలి స్తోత్రం హల్లెలూయా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అంటే మాసిదోనియానికి అని చెప్పాడంట ఏం వెంటనే యత్నము చేసి తిమి త్రోయను విడచి వాడయ్యకి తిన్నగా పోయారంట మన ముఖ్యమంత్రి గారు చెప్తాడు అప్పుడప్పుడు అదిగో నేరుగా మీ అకౌంట్లో ఈ బైబిల్ తర్జుమాలో కూడా ఈ పదాలు అలా వాడారు కొన్ని ఇది నేరుగానే పదమేమో రాయలసీమ లాంగ్వేజ్ మనకేమో తిన్నగా అంటాం ఇక్కడ భర్త అంటాం మన ఏరియాలో తెలంగాణలో పెనిమిటి అనే పదాన్ని వాడతారు తర్జుమా చేసేటప్పుడు ఎవరైతే ఏ ప్రాంతపు వారు ఉన్నారో వారి యొక్క స్వభాషణం రాసుకోవడానికి పరిశుద్ధాత్ముడు అంగీకరించి ఉండి ఉండవచ్చు చూసారా తిన్నగా ప్రభువు నిన్ను ఎక్కడికి పిలిచాడు నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఒక పనికి పిలిచినప్పుడు అపవాది అటులాగుతాడు ఇట్లాగుతాడు మా చిన్నప్పుడు ఎప్పుడు మేము టెన్త్ చదివినప్పుడు అనుకుంటా ఒక లెసన్ ఉండేది అందులో పరుగులు ఎత్తుతా ఉంటే పరుగు పందెంలో ఆ పరుగు పందెంలో పక్క ఆవిడ ఏం చేస్తుందంటే యాపిల్ బంగారుపు యాపిల్ విసిరేస్తాడు వీడు దాన్ని పట్టుకుని వెనకబడతాడు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళినాక ఇంకొక యాపిల్ విసిరేస్తాడు మూడు సార్లు మూడు యాపిల్ విసిరేసరికి వెనకపోయాడు ఒలింపిక్ లో ఈ ఆవిడ గెలిచిపోయింది అపవాది మనకు అలాంటి బంగారుపు యాపిల్స్ వేస్తూ ఉంటాడు వాడి మాట మనము వినకుండా నేరుగా పోవాలి దేవుని సన్నిధానానికి స్తోత్రం తిన్నగా సముద్ర కేకును మరునాడు నయపోలికిని అమ్మ నువ్వు కరెక్ట్ చదవకపోతే నేను కూడా నువ్వు చెప్పింది చెప్తారో నేపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చి తిమి ఆగండి మూడు మాటలు చెప్పనివ్వండి ఎక్కడి నుంచి ఎక్కడికంట సముద్ర కేకును నయపోలికిని ఫిలిప్పికిని ఎక్కడికన్నా వెళ్ళారా ఈ వారంలో అయ్యారు సువార్త నిమిత్తమై అమ్మ ఎక్కడికన్నా వెళ్ళారా ఈ సంవత్సరం దేవుని పని కొరకు చెప్పండి కాలు కదిలించండి కొంచెం పక్కింటికన్నా వెళ్ళి దేవుని మాటలు చెప్పి రండమ్మా వీళ్ళు చూడండి పట్టణము వెంబడి పట్టణానికి సముద్ర కేక్కు వెళ్ళారు అక్కడ నుండి నేయపోలికి వెళ్ళారు అక్కడ నుండి వీళ్ళు ఎక్కడికి వెడితే అక్కడ సంఘం కట్టబడింది దేవుని పిల్లలు ఎక్కడికి వెడితే అక్కడ పని జరుగుతుంది స్తోత్రం హల్లెలూయా వెడతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారో నా ప్రేమను వారికి ప్రకటింప పెడతారా మా తమ్ముడు ఫిలిప్ చెప్పాడు ఈ పాట రాసిన ఆయనంట ఏసయ్య పాడుతా ఉండగా విని ఈయన రాశాడంట ఆయన చెప్పింది నేను చెప్పిన ఏసయ్య పాడుతున్నాడంట ఈ పాట వెళతారా నా ప్రేమను చెబుతారా అని పాడుతుంటే ఆయన స్వరాన్ని ఈయన విని వ్రాసేశాడు వెడతారా మీరు కూడా మీకు దీవెన కావాలంతేగా పుట్టినరోజుకి వచ్చారుగా పుట్టినరోజున సంగతిని మీకు దీవెన కావాలంటే నేను చెప్తాను వినండి మీరు ఎవరికన్నా ఒక అడుగు వేసి సువార్త చెప్పిరండి ఇంకొక గ్రామానికి పోని ఇక్కడ సిగ్గు అనుకోండి పక్కూరెళ్ళి దేవుని మాటలు నాలుగు ఏసయ్య రక్షకుడు ఏసయ్య సజీవుడు ఏసయ్య విమోచకుడు
మీకు ఒక మాట చెప్పను, మీ టెన్షన్ తగ్గాలంటే మీరు సువార్త చేయాలి. నోట్లో పొక్కులు వచ్చినాయా? విపరీతమైన ఒత్తిళ్ళలో ఉన్నారు, నిద్ర పట్టట్లేదా? ఊరికే ప్రయత్నం చేయండి. నేను చెప్పింది బస్ స్టాండ్ లోకి వెళ్ళి కళ్ళు మూసుకుని ముసుకేసుకుని స్త్రీలైతే ఏసయ్య రక్షకుడు, ఏసయ్య సజీవుడు, ఏసయ్య విమోచకుడు, ఈ నామములో రక్షణ, ఈ నామములో స్వస్థత, ఈ నామములో పాప క్షమాపణ. ప్రభు నందు ప్రియులారా, పాపమును ఒప్పుకొనండి, పాపమును విడిచిపెట్టండి, యేసు రక్షకుడిని అంగీకరించండి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. అంటా ఉండండి, దేవుని శక్తి మీ మీదకు దిగి వస్తుంది. ఎస్, దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. మీరు అంటుకున్న వాళ్ళు స్వస్థత పొందుతారు, మిమ్మల్ని చూచిన వారు దీవించబడతారు, మీ స్వరమును విని దయ్యములు పరుగులెత్తడం ప్రారంభిస్తాయి. సువార్తలో దేవుని యొక్క శక్తి ఉన్నది, సువార్తలో గొప్ప ధైర్యం ఉన్నది, సువార్తలో దేవుని యొక్క చిత్తం ఉన్నది, సువార్తలో దేవుని దర్శనం ఉన్నది. ఇచ్చాడా లేదా దర్శనం? విడిచిపెట్టడం. ఆయన విడిచిపెట్టేవాడు ఎవరు? ఒక ఆయన పాడుకుంటున్నాడు, అందరూ ఉన్నారని. ఏమైంది నీకు? తేడా చేసింది ఏమన్నా? అందరూ నావారని అని తలచాడంట, భ్రమిశాడంట. ఏ సురక్తమే, నువ్వేం అక్కర్ల, నువ్వు ఏసయ్యని వెంబడించు, వాళ్ళందరూ నీతో పాటు వచ్చేస్తారు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. ఇంగ్లీష్లో ఇలా ఉండదు, సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ఆల్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటూ అని ఉంది. క్రీస్తు రాజ్యాన్ని మీరు వెదకండి, అవన్నీ మీ ఎంట వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పట్లేదు, ఆమేన్. మూడు చోట్లకి వెళ్ళాడు. చదువమ్మా, చదవరా, త్వర త్వరగా టైం లేదు. మేము కొన్ని దినముల పట్టణంలో ఉన్నాము, విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి కూర్చి ఉండి కూడి వచ్చిన స్త్రీలతో ప్రాంతమంతా తిరుగుతూ సువార్త చేస్తున్నారు. విశ్రాంతి దినం వచ్చింది, ఆరాధన ఏమైనా జరుగుద్దేమో అని అక్కడికి వెళ్ళారంట. ఈలోపు అక్కోళ్ళు వచ్చేసారు. అక్కోళ్ళు ఎప్పుడైనా ముందేనాయ్ గారు, మీకు ఒక సంగతి చెప్తాను, మీరు బాధపడండి. అంటే పరలోకంలో ఒక భయంకరమైన సంగతి ఏంటంటే, ఎక్కువ మంది పురుషులు ఉండరేమోనని నా భయం. నవ్వుతున్నారేంటి? అంత తేలికైన పని ఇది? పరలోకంలో పురుషులు లేరంటే నవ్వటం ఏంటి? దాని కొరకు మీరు ఏడవాలి. మనం కనే గర్భాలు, ప్రభు ఆ మగపిల్లోడు పుడితే పరలోకంలో ఉండడా నా కొడుకు అని ప్రభువుని అడగాలి, 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 ప్రభువుని అడగాలి. పురుషులు ఎట్లా తెలుసు పాస్టర్ గారు మీకు ఇల్లు వచ్చారా అంటే, మనం వెళ్ళక్కర్ల, దేవుని యొక్క సంఘపు ప్రతిబింబమే ఇది, పరలోక ప్రతిబింబమే. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా, ఎస్సయ్యనో ఎదుర్కొనగా నీతి నలంకం సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా రాణియో పేరు అపరంజితో వన్న వివన్న వస్త్రధారణతో రాణియో అపరంజితో వన్న వివన్న వస్త్రధారణతో వాయిద్య తరంగాలతో రాజేశ్వరుని ప్రసన్నతతో వీణావా వస్త్రధారణతో సంగమా
ఆమేన్. పరలోక రాజ్యపు ప్రతిబింబం ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ ఉండబోతుంది సంఘం. స్తోత్రం. సంఘంలో లేని వారు పరలోకంలో ఉండరని మీరు గుర్తుంచుకోండి. సహవాసంలో లేకుండా, ప్రార్థనలో లేకుండా, రొట్టె విరుచుట్లో లేకుండా, బాప్తిస్మములో లేకుండా, అపొస్తలుల బోధలో లేకుండా పరలోకంలో ఎట్లా పడతావు? రాళ్ళ మీద చూడండి అందరు ప్రభువునందు. అది ఎక్కడ ఉన్నాడు? పుల్లుగా తాగి తాగి ప్రభునంద ముందు దాగి నిద్రించని రాయాలి. అక్కడ యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, దైవజనుడైనటువంటి అపొస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాడు చదివినానా? మాసిదోనియాకు వచ్చి త్వరగా చదివేలమ్మా, చదవను 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 అక్కని చదవను. కొన్ని దినాలు ఉన్నారంట, అంతే చదవమ్మా. కూడి వచ్చిన స్త్రీలతో ఏం చేస్తున్నారంట? మాటలాడుచుంటిమి. లూధియాను దైవభక్తి గల, వాటి టైటిల్ కదా అయ్యగారు, దైవభక్తి కలిగిన స్త్రీ. అది అడిగేవాడిని మీరు ముందు చెప్పేశారు కాబట్టి వందనా. మొన్న అడిగా మా సంఘంలో లూధియాలు ఉన్నారా మనకంటే, ఇప్పుడు ఇది వరకు ఉండేదన్న. లూధియా యొక్క టైటిల్ ఏంటో చెప్పండి. దైవభక్తి కలిగిన, దైవభక్తి కలిగిన దైవజనుడు అంటే ఎంత బాగుంది. రెవరెండు, డాక్టరు, అది ఇది అనే కంటే కూడా మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి కలిగిన. బాగుందా లేదా టైటిల్? ఇలాంటి టైటిల్స్ను మనం సంపాదించుకోవాలి. ఆమేన్. ఎట్లా తెలిసిందంటారు అపొస్తలుడైన పౌలుకు? ఎలా తెలిసిందంటారు రాసినటువంటి లూకాకు? అంటే ఆమె వింటూ ఉండగానే పరిశుద్ధాత్ముడు రాయించాడేమో అనుకుంటున్నాను. వినేటప్పుడు కొంతమంది దైవభక్తి కలిగినట్లుగా వింటారు, కొంతమంది వినేటప్పుడే చెప్పావులే మాలావు చెప్పు మాయ్ చిన్నదానా అంటుంది ఒక సైతాన్ అక్కడ కూర్చుని. అలా అని తెలీదు, ఆ మాట అన్నందుకు పొళ్ళు రాలిపోతారు రేపు పొద్దున. ఇక్కడ వాక్యం చెప్తుంటే నువ్వు అంత లెక్క లేకుండా నువ్వు ఆ మాటలు మాట్లాడుతుంటే ప్రభు ఊరుకుంటాడా? సువార్త ప్రకటించే సమయం. అనేక మంది ఉన్నప్పటికీ కూడా, అనేక మంది వింటున్నప్పటికీ కూడా, అనేక మంది అక్కడ కూర్చున్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో పడ్డది ఎవరు? లూదియా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి ఎక్కింది ఎవరు? లూదియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వాక్యాన్ని వింటే ప్రభువు నిన్ను దీవిస్తాడు, నీ వాక్యమును వింటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ వాక్యమును వింటే ప్రభువు నిన్ను ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. లూదియా అంట వాక్యమును వినుచుండెను. ఎంత బాగుందో వినేది ఒక కృప. మీ అయ్యగారు నాకు తెలుసు, పర్సనల్ గా తెలుసు, ఆయన అన్నిట్లో జాగ్రత్త, వింటే విన్నారు లేకపోతే లేకపోయారు అన్నట్టుగా ఉండడు, అన్ని పక్కాగా పర్ఫెక్ట్ గా రాసి పెడతారు. ఒక పద్ధతి కలిగినటువంటి దైవజనుడని నాకు ఒక ఐడియా ఉంది ఆయన మీద. దేవునికి స్తోత్రం. ఆమేన్. వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయ తైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును. వాక్యం వింటే ప్రభు హృదయాలు తెరుస్తాడు. ఆమేన్. వాక్యం వింటే ఏమవుద్దు చెప్పండి? వింటే చాలు. ఈరోజు కూడా ఒక పిల్లకి చెప్పా, ఎవరో ఫోన్ చేస్తే, అమ్మా నువ్వు వినరా కాలేజీలో చదువు నీకు, అసలు వింటేగా. వింటున్నారా? వినండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. సేవకుడు చెప్పే మాట. మీటింగులు ఉన్నాయంటే మీ మీటింగులు ఎన్ని రోజులు? 3 రోజులు? 2 రోజులు అయ్యి 3 రోజులు అంటే 3 రోజుల్లో వర్తమానాలు అన్ని మక్కీకి మక్కి దించేయాలి నోట్స్లో. రాకపోతే కనీసం హృదయంలోనైనా పరిశుద్ధరాజు గారు ఏం చెప్పారు, యెహోషువాయి గారు ఏం చెప్పారు, ఇంకొక అయ్య గారు ఏం చెప్పారు, ఏ పూట ఏ వాక్యం చెప్పబడిందో హృదయాల్లో ఉండాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పుట్టినరోజు కానీ వెళ్ళాను, మెట్ల మీద నుండి పడి పళ్ళు రాలిపోయి అంటే ఏం సుఖం? అయ్యగారు తప్పు చేశాడా పుట్టినరోజు పెట్టి? నువ్వు వాక్యం వినడానికి రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యంతో నింపబడి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వాక్యము శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. అపాయము నుండి
తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని తప్పించదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను అన్నాడు. స్తోత్రం. ముగించేస్తున్నాను, కంగారు పడకండి. ఏమైందో చదువమ్మా. ప్రభు ఆమె హృదయమును తెరచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఆమె ఆమె ఇంటి వారు అది నాన్న జాషువా డానియల్ తల్లిదండ్రులు. రక్షణ ఎవరెవరు పొందాలి చెప్పండి. ఆమె మా నాన్నగారు ఐపీసీ పాస్టర్ గారు మీలో చాలా మందికి తెలుసు. మా వాడు మా అన్న ఎప్పుడు పొట్లాట మా నాన్న, నువ్వు మాకు రిజర్వేషన్ లేకుండా చేసావు, అది ఇది డామ్ డూమ్ అంటాం, ఏం చేయనురా అని పెద్ద ఆయన అయిపోయి ఏం చేసేవాడు. ప్రభు ప్రభు అన్యాయస్తుడు కాదు పెద్దోడా, ప్రభువు నమ్ముకోరా అనేవాడు. మా నాన్న మాట కాదని, అందరి మాట కాదని, ఇంకొకళ్ళ మాట కాదని, నేను క్రైస్తవుని కాదు హిందువుని అని రాపించుకున్నాడు అనుకున్నాడు. నాకైతే రాలేదు కానీ మా అబ్బాయికి వచ్చేస్తుంది అనుకున్నాడు. ఆడు ఇవాళ రోడ్లో పడుతుంది. నేను క్రైస్తవునిగా ఉన్నా, మా తమ్ముడు క్రైస్తవునిగా ఉన్నాడు, మా ఇద్దరిని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడా చెప్పండి. పక్షపాత, నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. రక్షింపబడిన కుటుంబంలో మీరు ఉండాలి. నేనొక్కడనే రక్షింపబడటం కాదు, నా బిడ్డలు కూడా తల్లిదండ్రులుగా. ఏ పేరు? కిరణ. కిరణ్ మరియు గురేశమ్మ, మీ ఇద్దరికి ఏం కోరిక ఉండాలంటే నా బిడ్డలు ప్రభువులో ఉండాలి. నా బిడ్డల బిడ్డలు నేను ఎక్కడికి వెళ్ళి చెప్తా, నాకు వచ్చే కోడలు నా ఇంటిలో, ఇంట్లో ఓపెన్ చేసేటప్పుడు అయ్యారు, వచ్చే కోడలు ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే స్తుతించాలి. ఇంకా ఏ విధమైనటువంటి అన్యమైన వాటిని తెచ్చి పెట్టడానికి నా తరంలో కాదు నా తరువాత తరంలో కూడా వీల్లేదని మీరు గట్టిగా ఉండాలి. నేను నా ఇంటి వారును నా ఇంటి వారును హల్లెలూయా. మొత్తానికి ఏదో ఒక లింక్ ఉంది అయ్య గారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడి. ఇంకో చోట ఏదో ఉందా మీరు? కాదు కాదు కాదు, ఒక మాట చెప్తా. కుటుంబం రక్షించబడిద్దని ఒక వచ్చిన ఉంటుంది, ఎట్లా అది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును. అయ్యగారు, నీవు రక్షించబడితే నీ ఇంటి వారు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. దానికి రుజువు ఏంటంటే మా నాన్నగారు, మా నాన్నగారు రక్షించబడ్డారు, ఇవాళ మా కుటుంబాలన్నీ, మా బంధువర్గం అంతా రక్షించబడ్డారు. ఒకళ్ళకి అంటిస్తే చాలు, ఇది కరెంట్ అంటుకున్నట్లుగా అంటిస్తాడు ప్రభువు. స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. ఈ మాటలు అంటున్నాడు, వెళ్ళంట ఆమెకు చెప్తే ఆమెతో పాటుగా ఎంతమంది ఇంటి వారును బాప్తిసం పొందాలని ప్రార్థన చేస్తున్నారు. మా పిల్లలకి కిరణ్ మరియు గ్రేసమ్మ, మీ ఇద్దరే మీ బిడ్డను ప్రభువులోకి నడిపించాలి. అర్థమవుతుందమ్మా? ఎక్కడ ఉన్నారు మీరు? మీరిద్దరే వ్యక్తిగతంగా మీ బిడ్డలను మీరే ప్రభువులోకి నడిపించాలి. నాన్న యేసయ్య రక్షకుడు. బుష్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ బుష్ గారు సముద్ర తీరాన నడిచేటప్పుడు బిల్ గ్రహం గారు ప్రభువుని గురించి చెప్పారట, యేసు రక్షకుడు, యేసు సజీవుడు. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే నరకము నుండి తప్పించబడతారంటూ చిన్న మాటలు చెప్పి ఆయన్ని ప్రభువులోనికి నడిపించి బాప్తిసం ఇచ్చారట. ఆ మాటలు నేను విన్నప్పుడు మా అమ్మాయికి వాక్యం చెప్పి, అమ్మా యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుతున్నావు అంటే ఉంచుతున్నానని చెప్పింది. మన బిడ్డలను మనమే ప్రభువులోకి నడిపించాలి. మనం ఉండగానే వాళ్ళు బాప్తిస్మం పొందాలి. చాలా మంది పాస్టర్ గారి పిల్లలు ప్రభు సేవలోకి రావట్లా, సేవకులు ఉండగా ఎప్పుడో తర్వాత అది కూడా ఎవడని తినేస్తాడేమో సంఘంలో సొమ్మని లేరా అయ్యగారు? అట్లా కానే కాదు, మన తరములోనే బిడ్డలు రక్షింప. అబో తుయ తైరా విశ్వాసి, ఎవరామె? లూదియా. హృదయం తెరవబడినందు చేత ఆమె బాప్తిస్మం పొందింది, కుటుంబానికి బాప్తిస్మాన్ని ఇప్పించింది. ఇప్పుడు ఏమంటుంది ఇంకా చెప్పండి? నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే వచ్చేయమన్నాడు. స్తోత్రం. బలవంతము చేసిందంట. ఎన్నెన్ని ఆమె రక్షణ పొందింది, కుటుంబం
రక్షణ పొందింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెళ్తుందా గారు? మా ఊరు ఊరే రక్షణలోనికి. అలాంటి బిడ్డలు ఈ రాత్రి కావాలి. కావాలా వద్దా? నేను అక్కడ ఐపీసీ చర్చ్ ఎక్కడ ఊయూరులో వాక్యం చెప్తుండే గారు ఉన్నారేమో ఆ రోజు మీరు. ఒకడు తాస్పోవులు వేసినట్లు వేసాడు. టైం ఎంత అయింది? కడుపులు కాలిపోతున్నాయి ముగించన్నాడు. పెద్దోడితో ఎందుకు లేని నేను సైలెంట్ అయిపోయా. కానీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ నన్ను రేపాడు. ఆకలేసి అన్నం కావాలంటే రైల్వే స్టేషన్లో అడుక్కోవాలి, ఇక్కడ కాదు. అది సేవకుల కోట. రక్షణ వార్త నరకంలో పడతావరా అని చెప్తుంటే వినకుండా అటు ఇటు చూస్తున్నావు ఏంటి? ఈ వార్తలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? కుటుంబాలను దీవించే వార్త, గ్రామాలను ఆశీర్వదించే వార్త. దేవుని సేవకులు ఊరికినే మీరు నడవండి. పౌలు నడుస్తున్నాడు అన్నగారు, అంతే కార్యాలు ప్రభువు చేస్తున్నాడు. దేవుని సేవకులు నడిస్తే ప్రభువు ఆడుకుంటాడు, అడుగు పెడితే ప్రభువు దీవిస్తాడు, అడుగు పెడితే ప్రభువు ఆశీర్వదిస్తాడు, అడుగు పెడితే మరణము నుండి మనుషులను తప్పిస్తాడు మీ ద్వారా. అట్టి కృపతో దేవుడు ఈ కుటుంబమును నింపునుగాక. ఈ చిన్న బిడ్డను గొప్ప దైవజనునిగా పోస్తునుడైన దైవజనుడైన పౌలు వలె వాడుకొనుగాక. అడుగుపెట్టిన ప్రతి స్థలమును ప్రభు అభిషేకించునుగాక. దైవ దర్శనమును దైవ పిలుపును ఆ చిన్న బిడ్డకు ప్రభు అనుగ్రహించి దైవ చిత్తానుసారముగా నడిపించునుగాక. దేవుని చిత్తము లేని స్థలముల నుండి ప్రభు ఆ బిడ్డను తప్పించునుగాక. కనులు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభు ఆ మా బిడ్డలను అభిషేకించండి. ప్రభు ఆ మా బిడ్డలతో మాట్లాడండి. ప్రభు ఆ మా బిడ్డలను మీరు వాడుకునండి. ప్రభు ఆ మా బిడ్డలు మీ చిత్తములో ఉండాలి, మేము కూడా మీ చిత్తములో ఉండాలయ్యా. మీ చిత్తము లేని చోట్లకు మమ్మల్ని వెళ్ళనివద్దయ్యా. మీ చిత్తము లేని చోట్ల నుండి మమ్మల్ని తప్పించయ్యా. నా పాపమును క్షమించండి నాయన, అవిధేయతలను క్షమించండి బాబు. నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ గడిచిన సంవత్సరం అంతా కాపాడబడినటువంటి ఆ చిన్న బిడ్డ నేను జోషువా డానియల్ పుట్టినరోజు జరుపుకుంటుండగా దీవించండి, ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించండి, శక్తితో నింపండి, నూతన ఆత్మలను మీరు రక్షించండి నాయన. ఈ రాత్రి కూడా నూతన ఆత్మలను మీరు రక్షించండి. యేసు కావాలి నాకు, రక్షకుడు కావాలి. నా పాపములను క్షమించండి స్వామి. నాకు రక్షకుడు కావాలంటూ ఎవరైతే చేతులు చూపుతున్నారో వారిని ఒక్కొక్కరిని మీరు దీవించండి స్వామి. వారి అవసరతలను మీరు తీర్చండి నాయన. వారి నరకములను మీరు తప్పించగలిగిన సమర్థులై ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు. ఈ సత్య సువార్త ఈ రాత్రి పుట్టిన రోజులో ప్రకటించబడినందు చేత ఆ బిడ్డకు దీర్ఘాయువును సుఖ జీవంతో కూడిన వచ్చరములుగా ఇచ్చేయమని తల్లిదండ్రులను తాతమత్తులను ఆశీర్వదించి మీ రెక్కల క్రింద భద్రపరచమని, కూడి వచ్చిన దైవజనాంగం అంతటిని మీ రెక్కల క్రింద భద్రపరచమని యేసు నామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి.